కానీ మీది ఏంటి లవ్ మ్యారేజా? అవునా? ఎక్కడ పరిచయం? కాలేజ్. ఇంకెక్కడండి? కాలేజ్ లోనే. ఎక్కడైనా ఆఫీస్ లో పని చేస్తున్నో పక్కింటి అబ్బాయో తెలియదు కదా. మాది చాలా లేత ప్రేమ కదా. అప్పుడు మొదలైంది అది. ఓకే. వి ట్రావెల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 14 15 ఇయర్స్ టుగెదర్ విత్ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్. ఓకే. అందుకే నేను అంత మనస్ఫూర్తిగా తిట్టగలుగుతా, ఇంకేమైనా తిట్టలేను. అవును కదా, నిజమే. అవును, చనువు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంట్లో ఏమి రిజెక్షన్స్ ఏంటి? ఇనిషియల్గా వచ్చాయి. ఇనిషియల్గా వచ్చాయి, దాని తర్వాత యాక్సెప్ట్ చేశారు. రిజెక్ట్ చేయకుండా చెప్పగానే ఎవరు ఒప్పుకుంటారండి? అవునులేండి. ఎందుకు ఏమిటి ఎలా అన్నారు చెప్తాం. సో అదొక మూడేళ్ళు అలా తర్జన భర్జన అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మేము వాళ్ళు మమ్మల్ని మూడేళ్ళు నిఘా పెట్టారు. వీళ్ళు సెటిల్ అవుతారా అవ్వరా? బాగా తను సెటిల్ అయ్యి నేనంత సెటిల్ కాలేను. నేను అదే చెప్తున్నాను, నేను నాకు 7-8 ఇయర్స్ తర్వాతే వాట్ ఎవర్, నాకు ఇప్పటికే నా లైఫ్తో పెద్దగా ఏం చేయాలన్న గోల్సే ఉండవు, చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో తను బాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు నవ్వు మమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తారు. ఓకే. అంటే లవ్ మ్యారేజ్ అని చెప్పారనుకోండి, ఎంత లవ్ మ్యారేజ్ అని చెప్పినా సరే పెళ్ళి అయిన తర్వాత ఇలా కెమెరా ముందుకు వస్తే ఊరుకోను, లేదా ఇలా ఉంటే నాకు కుదరదు అని ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టలేదు. ఎక్కువ ట్రెడిషనల్గా ఉండద్దు అంటాడు మా ఆయన. నన్ను అదే ఆయన టర్మ్ అండ్ కండిషన్. చీర కట్టుకుని అంటే బాబు ముందుకు వచ్చి సన్నగానే ఉన్న ఇప్పుడు మరీ ఉన్నాం కదా. ఇప్పుడు మీరు అంత లావు లేరు యాక్చువల్లీ, తెలుసా? ఫీల్ అండి, అది మీ అభిమానం నా పట్ల. మీకు నేను చూసి అలవాటు అయ్యాను కాబట్టి. పెద్ద స్క్రీన్లో చూడండి మీరు ఒక్కసారి. బిగ్ స్క్రీన్లో మనం ఎంత సన్నగా ఉన్నా ఇలా కనపడతాం, నిజంగా ఇలా కనపడతాం. అందుకే వీళ్ళందరూ సన్నగా జీరో సైజులో పెట్టుకుంటారని అనిపించింది నాకు మాత్రం. నౌ ఐ యాక్సెప్ట్ మై బాడీ ద వే ఇట్ ఇస్. నేను యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా ఎక్కువ ట్రెడిషన్, దానికి ఇంకా టైం ఉంది కదా, దిగట్ల తర్వాత మోడర్న్ తీసుకు అంటాడు. ఇలాగే ఏం రిస్ట్రిక్షన్ లేదండి, రిస్ట్రిక్షన్ అనేది లేదు. హీ నోస్, పాపం సపోర్ట్ చేస్తాడు. సో మీడియా అనేది కానీ లేకపోతే ఆన్ స్క్రీన్ కనిపించడం వల్ల మా ఫ్రెండ్స్ ఇలా అనుకుంటున్నారు, లేకపోతే అలాంటిది ఏం లేదు. అసలు తన పక్కన వాడి కోసం బతకడండి, అదొక్కటి. అంటే నన్ను కూడా అదే సలహా ఇస్తాడు, నీకు కరెక్ట్ అని అనిపిస్తే నువ్వు నేను చెప్పినా వినొద్దు అంటాడు. దట్స్ గ్రేట్ రియలీ. సీరియస్లీ, ఇప్పుడు నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చెప్పినా వినొద్దు, ఆర్ ఎల్స్ నేను ఏదైనా వచ్చిన ఆఫర్ అంతా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఫినాన్షియల్గా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. చెప్పా కదా బయట అతి మంచితనం అనమాట, ఇంట్లోనే మన ప్రతాపాలను అర్థంలో చూసుకున్నట్టుంది. ఇక్కడ నాకు కుదరదు, ఇలాగ ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇలాగే చేయాలంటాం, తీరా బయటకు వెళ్ళి కనీసం మనం. సర్టన్లీ సార్, ఇంకో గంట 2 గంటలు తీసుకోండి, నేను వెయిట్ చేస్తా, ఇట్లాంటివి అనమాట. సో అదే వద్దంటాడు తను. ఇంకా అలాంటి విషయాలు గైడెన్స్ ఇస్తాడు, కానీ ఇది చేయి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇది వేసుకో, ఇది వేసుకోవద్దు, వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడకు, అలాంటివి ఏమి ఉండవు. అసలు ఏమో ఇన్నేళ్లలో అయితే అది చూడలే. అదే చెప్పాను కదా, ఇలా ఎందుకుండవు, ఇలా ఉండి చావు అని చెప్పి చెప్తాను. సరే, ఇప్పుడు అందరూ బయట జరిగే అఘాయిత్యాలకి కొడుకుల్ని పెంచడం సరిగా లేదు, లేదా కొడుకుల్ని తల్లులు సరిగా పెంచట్లేదు అనేది. సో మీరు ఇప్పుడు ఒక అబ్బాయికి తల్లి, మీరు మీ బుడ్డోడే రేపు 10 ఏళ్ళు దాటిన తర్వాత వాడిని ఎలా సమాజానికి ఎలా ప్రిపేర్ చేస్తారు? చిన్నప్పటి నుంచే ప్రిపేర్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా ఊంపులో ఉన్నప్పటి నుంచే చేస్తూ వచ్చాను. వాడికి అర్థమవుతుందా లేదా పక్కన పెట్టండి, ఏదైనా కథలో వచ్చిందా ఆ భాగం లేదన్న ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మా అమ్మ ఒక్కొక్కసారి నవ్వుతుంది, నువ్వు వాడి వయసు ఏంటి, నువ్వు చెప్తావు ఏంటి, పిచ్చిదారా, ఇంకా ఇంకో 4 బూతులు యాడ్ చేసుకోండి. సో అలా తిడుతుంది పెద్దది కదా. సో అయినా కూడా నేను చెప్పేది చెప్పకుండా మానను. ఏమంటే మన 100% మనం ఇవ్వాలి. ఒక తల్లి సరిగ్గా పెంచట్లేదా పెంచుతోందా అని కామెంట్ చేయడానికి నేను ఎవ్వరు కాదు, బట్ నేనేం చేయగలుగుతున్నాను చేస్తాను. అందుకే కదా వాడిని వదలకుండా ఉండటం. ఎవ్వరు కూడా అండి ఒక ఇండివిజువల్ అట్లా తయారవడానికి ఫస్ట్ 5-7 ఇయర్స్లో ఏదో గట్టి దెబ్బ తగలండి ఉంటుంది వాటికి. అది చూడడం అయినా కావచ్చు, అనుభవించడం అయినా కావచ్చు, వాళ్ళకే ఆ హెరాస్మెంట్ జరగడం అయినా కావచ్చు. నేను ఇది 100% చెప్తానండి. ఏదో ఏదో అది చూసి అయినా నేర్చుకోవచ్చు గట్టి దెబ్బ. దాని తాలూకు ప్రభావమే తర్వాత మన జీవితం. కొన్ని మనం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటాం. కొన్ని విషయాల్లో చాలా ఇన్సెక్యూర్డ్గా కూడా ఉంటాం, కొన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మనకు చాలా చిన్నప్పుడే తగిలిన దెబ్బలు అవన్నీ చాలా సబ్కాన్షియస్ మైండ్లోనే ఉండిపోతాయి, అది బయటకు వస్తాయి. సో అలా మనం ఒక పేరెంట్ అయి ఉండి అట్లీస్ట్ మన చైల్డ్కి అట్లాంటి ఎక్స్ట్రీమ్ దెబ్బలు తగలకుండా నార్మల్ హౌస్హోల్డ్లో ఉండే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ప్రేమలు, ఓకే
పేరెంట్స్కి ఒక అర్జీ ఏంటంటే మీరు పిల్లల ముందు కొట్టుకుంటారు ఒక్కొక్కసారి టెంపర్మెంట్ గుడ్ కొట్టుకోండి కొట్టుకోవడం కూడా బాగమే తెలుస్తుంది బట్ వెంటనే సారీ చెప్పుకొని కలిసిమెలిసి ఉండడం కూడా పిల్లల ముందే చేయండి మీరు వాళ్ళ ముందు 24 గంటలు కొట్టుకొని కలిసి ఉండి నవ్వుకుంటూ ఉండడం వాళ్ళ యాబ్సెన్స్లో చేస్తే వాళ్ళకి అర్థం కాదు సో డూ బోత్ అండ్ ఒక మైండ్ అటు ఇటుగా వెళ్తుంది అన్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది ఒక 10 ఇయర్ చైల్డ్ ఆర్ 11 ఇయర్ చైల్డ్ కాస్త వాడి థాట్ ప్రాసెస్ అర్థగా వెళ్తుంది అమ్మాయి అయినా సరే అండి మనకి తెలుస్తుంది అలా తెలిసినప్పుడు ఆ తెలిసిన దాన్ని ఇన్స్టింక్ట్ని ఇగ్నోర్ చేయొద్దు ఫాలో యువర్ ఇన్స్టింక్ట్ అయినా కూడా ఇంకా జరుగుతోందంటే దానికి ఇంకొంచెం ఒక 5-6 ఏళ్ళ తర్వాత మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పగలుగుతాను మనం ఇప్పుడు ఎక్కడ మీ వాడు టీనేజ్కి రావాలి అబ్బో ఇంకా చాలా టైం అప్పుడు ఎన్ని ఫ్రస్ట్రేటెడ్ మదర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి తెలుసా మేబీ బోల్డ్ అని సిరీస్లో వస్తాయి కొత్తవి నో డౌట్ అసలు అందరూ మీ వాడు టెన్త్కి ఎప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తున్నాను అబ్బా నేను పూరి జగన్నాథ్ గారు అమ్మ నాన్న తమిళ అమ్మాయి చూసి మంచి ఇన్స్పైర్డ్ ఏది నాకు ఎవరు పుట్టక ముందే జయసుధ గారు రవితేజ గారి ఓకే సో నేను వాడిని చూసినప్పుడల్లా వీడు పెద్దగా ఒక బైక్ కొంటాడా నన్ను ఎక్కించుకు తిప్పుతాడా వీడికి పబ్లిక్ నన్ను తీసుకెళ్తాడా వీడు పార్క్లో కూర్చొని మాట్లాడతా ఎన్ని ఊహలో సగం లైఫ్ ఫ్యాంటసీసేనా ఖచ్చితంగా ఇప్పటికీ కానీ నిజానికి కూడా ఆ సినిమా చూసాక ప్రతి ఒక్క మదర్ కావాలనుకునేవాళ్ళు అప్పుడే మదర్హుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఆ ఊహల్లోకి వెళ్ళి ఉంటారు మదర్హుడ్ అండి సీ దెర్ ఇస్ పెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఎంజాయ్మెంట్ లేకపోతే నీ చైల్డ్ తోటి ఇప్పుడు నువ్వు చెరిష్ అయ్యి లేవనుకో రేపు పొద్దు నీ చైల్డ్ కూడా పెద్ద పట్టించుకోరు నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఇప్పుడు పట్టించుకున్న తర్వాత పట్టించుకుంటారంటే పోకపోవచ్చు నువ్వు 100% అవును ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I dream. Please subscribe to I dream. For more videos, please subscribe to I dream. For more videos, subscribe to I dream. For more interesting videos, please subscribe to I dream. Hi, this is Anil Rawalpindi. For more videos, please subscribe I dream media. This is Manjula. For more videos, please subscribe I dream. For more videos, please subscribe to I dream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది. దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? Subscribe to I dream.